బేసిక్లీ ఒకవేళ స్పోర్ట్స్ ఫిల్మ్ అంటే మామూలుగా ఒక గేమ్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ గేమ్ 1.5 అవర్ ఉంటుంది, ఫుట్బాల్ వచ్చి ఒక పీరియడ్ ఉంటుంది, క్రికెట్ ఏమో 20 ఓవర్స్ మ్యాచ్, 50 ఓవర్స్ మ్యాచ్. దీన్ని మనం మన సినిమాలో ఇంత పరిమితమైన టైంలో చెప్పాలి. సో అందులో బెస్ట్ షాట్స్ని ఎంత సినిమాటిక్గా అందంగా చెప్తామనేదే ఇంపార్టెంట్ కదా. సో ఈ సినిమాకి మేము స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ టైం ఫిక్స్ అయ్యామంటే ఓకే, మనం ఒక సినిమా నుంచి రీమేక్ చేస్తున్నాం, కానీ మనకు వాళ్ళు ఆల్రెడీ ఒక రెఫరెన్స్ పాయింట్ ఇచ్చారు, మనం విజువల్గా అదరగొట్టేయాలి. సో ఈ సినిమా కొందే మొత్తం టెక్నికల్ టీమే, మొత్తం యంగ్ బంచ్ ఆఫ్ న్యూ కమర్స్, కవిన్ రాజ్ అని ఒక 24-year-old డిఓపీ, ఆర్ట్ డైరెక్టర్ ఏమో ఫైజన్ అలీ ఖాన్, ఇప్పుడు ఈ సినిమా తర్వాత జాతిరత్నాలు చేశాడు, ఇంతకుముందు మహానటిలో వర్క్ చేశాడు, ఇలా బంచ్ ఆఫ్ టీమ్ వచ్చారు. కవిన్ అనేవాడు ఎలాంటి మెంట్లోడు అంటే, మేము 7 రోజులు రాత్రి పగలు అంటే 3:30 ఆఫ్టర్నూన్ మొదలుపెట్టి పొద్దున్న 8:30 వరకు ప్రతిరోజు మొహాలీలో 9 డిగ్రీల టెంపరేచర్లో గ్రౌండ్లో షూట్ చేశాం. అక్కడ షూట్ చేసి హైదరాబాద్లో ల్యాండ్ అయితే దివాళి రోజు ఎవరికాలి ఇళ్ళకి వాళ్ళ ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళిపోతే వాడు డైరెక్ట్గా డిఏ షూట్కి వెళ్ళి పని మొదలుపెట్టాడు. ఇవాళ ట్యూస్డే, కంటెంట్ అప్లోడ్ అవ్వాలి, మధ్యాహ్నం వరకు వాడు కూర్చొని చెక్కుతున్నాడు. మేము ఫోన్ చేసి రే కాదురా బాబు ఇంతకుముందు వెళ్తే కంటెంట్ వెళ్ళదు, బయలుదేరంటే ఎగ్జామినేషన్ హాల్లో లాస్ట్ 2 క్వశ్చన్లు రాస్తారు కదా, ఆ టైప్లో రాస్తున్నాడు. నా లాజికల్లో ఏంటంటే, ఒక వ్యక్తి ఒక ప్రోడక్ట్ కోసం ఇంత కష్టపడడానికి రెడీగా ఉన్నారంటే ఇట్స్ గ్రేట్. సో మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో మేము పర్ఫార్మెన్స్ ఇచ్చాం కదా మీ ముందు, అది ఎలా అనిపించింది మీకు? అంటే నువ్వు అప్పటి నుంచి ఇప్పుడు దాకా అక్కడ ఎందుకు అన్కంఫర్టబుల్ అయ్యి చెప్పుకోవడానికి అవకాశం కోసం ఎదురు చూస్తున్నావు, ఇప్పుడు కుదిరింది, అవకాశం నేను సృష్టించున్నావు కాబట్టి నాకు చాలా నచ్చింది అరియా, వెరీ స్వీట్ ఆఫ్ యూ, ఇట్స్ టోటలీ ఫైన్, బాగుండింది, ఇట్స్ కూల్. మేము ఏం చూసినా పాజిటివ్ గా చూస్తాం, మన తెలుగు ఆడియన్స్ చాలా మంచోళ్ళు, చాలా నచ్చింది. అండ్ సో పీపుల్ హూ లైక్ యూ, దే డోంట్ రియల్ లైక్ యూ ఫర్ యువర్ డాన్స్ ఆర్ వాట్ ఎవర్, దే లైక్ యూ మీ పర్సనాలిటీ కోసం, మీకు దే లైక్ యూ బికాస్ ఆఫ్ యువర్ పర్సనాలిటీ కదా, మీ రియల్ లైఫ్ పర్సనాలిటీసే కదా, ఇప్పుడు మీరు బిగ్ బాస్ లో ఏమున్నా కూడా ఇట్స్ యువర్ రియల్ లైఫ్ పర్సనాలిటీ విచ్ కేమ్ అవుట్. దే హావ్ సీన్ యూ ఫర్ సో లాంగ్ ఇన్ బిగ్ బాస్ దట్ వెన్ దే సీ యూ దే జస్ట్ అడ్మైర్ యూ, దే డోంట్ సీ ద హౌ యు డాన్సింగ్, వాట్ యు డూయింగ్, బట్ ఇట్ వాస్ నైస్, ఇట్ వాస్ వెరీ క్యూట్, దే లవ్ యూ. థాంక్యూ మ్యామ్. యా అంటే అప్పుడు ఐ లవ్ యూ రిటర్న్ లో చెప్పలా? ఈ సినిమా ఆర్ఆర్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుందండి, అది మా సినిమా అని మేము చెప్పట్లా. ఈ సినిమాకి తమిళ వర్షన్కి హిప్ హాప్ తమిళ హీరో, సో ఒక ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్, తనకి హీరోగా తన మ్యూజిక్ వాయించుకుంటే ఎంత బాగా వాయించుకుంటాడు, అదే ఆర్ఆర్ స్కోర్ మాకు వచ్చింది. అంతకన్నా బెటర్ మేము అడిగిన తను కూడా ఇవ్వలేడు. వీఆర్ వెరీ లక్కీ విత్ ది స్కోర్ ఆఫ్ దిస్ ఫిల్మ్. 2 న్యూ సాంగ్స్ ఉంటాయి, మిగతా అంతా యాజ్ ఇట్ ఇస్ మేము అక్కడి నుంచే తీసాం. అది కూడా ఎందుకంటే అద్భుతంగా ఒకరు పని చేసినప్పుడు మనం దాన్ని ఎందుకు గెలకడం కరెక్ట్గా ఉంది కదా, బాగుంది ఇవ్వండి అన్నాం. నిజంగానే ఒక ఈ సినిమాకు పెద్ద ఎనర్జీ స్కోర్, సెపరేట్గా కథ నరేజ్ చేసుకెళ్తుంటుంది. అంటే ఎక్కువ మంది సింగిల్ గానే ఉంటాం కాబట్టి బాగా ఫాస్ట్ కనెక్ట్ అవుతాం. అమ్మా నాకు తెలిసి సింగిలా, కమిటెడా, పెళ్ళి అయిపోయిందా, పిల్లలు ఉన్నారా? మనం సింగిల్ అనేప్పటికీ, మీరు సింగిల్, మీరు ఏమన్నా అవ్వాలని ఉంటే అది అట్లనే కాదు, నా గురించి చెప్పుకున్నాను. అన్న ఇప్పుడు ఒక బండి ముందుకు వెళ్ళాలంటే దానికి పెట్రోల్ కానీ డీజిల్ కానీ లేకపోతే డ్రైవర్ కానీ ప్యాసింజర్స్ అందరూ ఉండాలి. ఈ A1 ఎక్స్ప్రెస్ ముందుకు వెళ్ళడానికి అభిషేక్ అగర్వాల్ గారు అండ్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అండ్ వెంకటాదేవి టాకీస్ ఎక్స్ప్రెస్, ఇది వీళ్ళ గురించి ఏంటి సార్ మీకు ఎలా అనిపిస్తుంది? సి టు బి ఆనెస్ట్, వెంకటాదేవి టాకీస్ తరఫున నేను దయాపన్నం అండ్ మా టీమ్ శివాచారి సీతారాం ఈపీస్ అండ్ మా ఎంటైర్ ప్రొడక్షన్ టీము, మా డైరెక్షన్ టీమ్ ఉంది, మేమందరం పోరాడడం ఒక ఎత్తు. ఈ సినిమాకి నిజంగానే చెప్తున్నా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ కానీ, అభిషేక్ అగర్వాల్ ఆజ్ కానీ, అభిషేక్ ప్రసాద్ గారు, వేకు చుబుట్ల గారు, అభిషేక్ అగర్వాల్ నిజంగా చెప్తున్నా వాళ్ళు బాగుండాలి. అది ఎందుకంటే అలాంటి ప్రొడ్యూసర్స్ బాగుంటే చాలామందికి మంచి జరుగుతుంది. అంటే ఈ సినిమా ఇంతకుముందు అంటే నిజంగా ఈ సినిమాకి ఎప్పుడు కష్టాలు లేవు, బట్ కష్టాలు రావడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఫస్ట్ టైం హాకీ సినిమా, అది ఎలా తీయాలని ఎవరికీ క్లారిటీ లేదు, సీన్ తీయొచ్చు, సాంగ్ తీయొచ్చు, ఓ మ్యాచ్ని ఎలా కట్ చేయాలి, సో తీస్తున్నాం, మళ్ళీ చెక్ చేసుకుంటున్నాం. దాని తర్వాత కోవిడ్ వచ్చింది, బడ్జెట్ ఓవర్షూట్ అయ్యాం, వాళ్ళు ఇప్పుడు దాకా ఎప్పుడు ఒక్క మాట కూడా అడిగింది లేదు లేదా క్వశ్చన్ చేసింది లేదు, ఎందుకంటే వాళ్ళు చూస్తున్నారు వీళ్ళు 200% నిజాయితీగా పనిచేస్తున్నారు,
యా కోవిడ్ ఫర్ ఎగ్జాంపుల్ అభిషేక్ అగర్వాల్ పాండమిక్ టైంలో కూడా ఎంతో మందికి హెల్ప్ చేశాడు. అండ్ నేను ఇది ముందు స్టేజ్లో కూడా చెప్పా, ఏ క్షణం అయితే నేను వివేక్ కుచ్చుబొట్ల గారిని కలిసి సార్ ఇలాగ ఒక ప్రాజెక్ట్ అనుకుంటున్నాం మీరు పార్ట్నర్ అవుతారని అడిగి ఆయన ఓకే అన్నారు. ఆ సెకండ్ నా లైఫ్ మారిపోయింది, సినిమా ఈ సినిమా జాతకం మారిపోయింది. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అంటే నేను ఎప్పుడు నమ్మిన విషయం ఏంటంటే చాలామంది చెప్తారు అవకాశాలు వస్తాయి, ఒక అవకాశం వస్తుంది ఒక సమయం వస్తుందని, సమయాలు అవకాశాలు రావండి, మనం సృష్టించుకోవాలి. మనం సృష్టించుకున్న అవకాశం కోసం మనం అంత కష్టపడితే అది పే ఆఫ్ అవుద్ది. బట్ మనం సృష్టించుకోవడానికి మనకు అండ ఎవరో ఒకరు ఉండాలి. అలాంటి ఒక అండ వీళ్ళవ్వడం నిజంగా నా అదృష్టం. అండ్ వాళ్ళు రైట్ నౌ 20 ఫిల్మ్స్ చేస్తున్నారండి. 20 సినిమాలు చేయడం అంటే మామూలు విషయం కాదు. ఈ 20 సినిమాలు అట్లీస్ట్ 16 మంది యాక్టర్స్కి డైరెక్టర్స్కి ఒక నెక్స్ట్ లీగ్కి జంప్ అవ్వడానికి అవకాశం ఇచ్చే సినిమా వీళ్ళ సినిమా. ఫైనల్గా మీకు సినిమా అంటే ఎంత ప్యాషను అని అర్థమైపోయింది. ఎందుకంటే 6-pack చేయడం అనేది నాట్ అంత ఈజీ మ్యాటర్ కాదు. మాకు డైరెక్టర్ డెన్నీ గారు కూడా చెప్పారు ఇందాక సినిమా పట్ల మీరు ఈ సినిమా కోసం మీరు హాకీ గేమ్ని అందరికి తెలియడానికి చూపించిన ప్రయత్నం కానీ మీరు కష్టపడినటువంటి విధానం కానీ ఆ చేంజ్ ఓవర్ చాలా బాగా నచ్చింది. అండ్ లవణ్య గారు మీరు కూడా ఒక హీరోయిన్ ఈ మూవీలో హాకీ ప్లేయర్గా కనబడడం అనేది ఇంట్రెస్టింగ్గా ఉంది. అంటే హీరోయిన్ అంటే కొంచెం అందంగా గ్లామర్గా వాళ్ళు చాలామంది చూస్తుంటారు, బట్ ఒక హాకీ ప్లేయర్గా మేము చూసాం ఐ థింక్ ట్రైలర్లో సైకిల్ మీద వెళ్తుంటే అనే ఫాలో అవుతుంటారు. ఐ యాక్చువల్లీ థింక్ లావణ్య మోస్ట్ అందంగా ఈ సినిమాలో ఉంది. అండ్ మీరనే గ్లామరస్ కూడా మోస్ట్ గ్లామరస్ నాకు తెలిసి సో ఫార్ ఇన్ ఫిల్మ్స్ లో ఈ సినిమా. మేము సాంగ్ కూడా చూసాం అమిగో సాంగ్. సో ఆ ఒక్క పోర్షన్ ఒక మ్యూజిక్ వీడియోలో ఉంది సాంగ్, కానీ అంటే వేరే నాకు సిగ్గు సిగ్గేస్తుంది. హైలైట్ ఏంటంటే మేము షూట్ చేసేటప్పుడు ఏం ఆలోచించలేదు, ఎందుకు నేను నీళ్లు తాగకుండా ఆ హైటెన్షన్లో ఉన్నాను, తనేమో ఏంటి వర్షం పై నుంచి నీళ్లు మురికిందని చూసుకుంటాం. ఇప్పుడు ఆడియో లాంచ్ చూస్తాం అంటే మురికి నీళ్ళు వస్తాయి సెట్టు, మా ఊపిరి ఆడదు ఆవేళ, అసలు నేను నీళ్లు గీళ్ళు తాగకుండా కూర్చున్నా చిరాకు చిరాకు ఉంది. మేము అక్కడ తీసేటప్పుడు మాకు తెలియలే సాంగ్ వస్తుంటే మేము అక్కడ ఆడియో లాంచ్ నేను ఇలాగా అండ్ మీ ఇద్దరు కెమిస్ట్రీ కూడా చాలా బాగా వర్క్ అవుతుంది కనబడుతుంది స్టేజ్ మీద కూడా. ఐ థింక్ అంత క్లోజ్ ఫ్రెండ్షిప్ ఉంటే నా కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు చూడండి మోస్ట్ మోర్ దెన్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు రెస్పెక్ట్ పీపుల్ అవుతుంది. అంటే ఫ్రెండ్షిప్ ఒకటి, కంఫర్ట్ ఒకటి, ఇవన్నీ పక్కన పెడితే మర్యాద ఇవ్వడం చాలా. అవును, మీరు ఎదుటి వ్యక్తి మర్యాద ఇస్తే ఆటోమేటిక్లీ వాళ్ళ మీద కంఫర్టబుల్ ఉంటారు. తెలుగు ప్రేక్షకులు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్తో రావాలి అంటారు, ఎక్స్పెక్టేషన్స్తో రావాలా బ్లాంక్గా రావాలా? ఎక్స్పెక్టేషన్తో రావాలి. ఇప్పుడు ఇందాక యాక్చువల్లీ అవినాష్ ఒక మాట అన్నాడు సినిమా అంటే పిచ్చి ప్యాషన్ అని. అవును, సినిమా అంటే నాకు చాలా చాలా ఇష్టం. నాకు ఎప్పుడు సినిమాలే చూస్తుంటా దాని నుంచి మాడతా, ఎందుకంటే నాకు ఆ క్రియేటివ్ ఇష్టం. కథలు అంటే నాకు ఇష్టం, కథలు తెరపై చెప్పడం అంటే నాకు ఇష్టం. చిన్నప్పటి నుంచి అయినా సరే క్యాసెట్ వేసుకుని వీసీఆర్ క్యాసెట్ వేసుకుని చూసేవాడిని, లేదా థియేటర్కి రోజుకి మూడు సినిమా చూసేవాడిని. బట్ అభినంటి కన్నా ఎక్కువ నాకు మనుషులు అంటే జనాలు అంటే చాలా ఇష్టం. ఈ సినిమా నేను ఒక్కొక్క యాక్టర్గా కానీ ఒక ప్రొడ్యూసర్గా కానీ తను కానీ ఎవరన్నా పనిచేసేది జనాలకి సినిమా నచ్చాలన్న. ఇప్పుడు వాళ్ళకి నచ్చలేదంటే మేము ఎంత చంకలు కుదిరినా వేస్ట్ అయ్యి ఎవరికోసం తీసుకుంటాను, దానికి షార్ట్స్ తీసి ఇంప్రూవ్ చేసుకోవచ్చు ఎందుకు సినిమా చేయడం. సో ఎక్స్పెక్టేషన్స్తో రావాలా అంటే భయంకరమైన ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని రండి, అయినా మీకు ఇంకా సినిమా నచ్చింది. మీ ఎక్స్పెక్టేషన్స్ కన్నా ఎక్కువే ఉంటుంది సినిమా. అంటే ఊరికైనా అంత ధైర్యంగా చెప్పాను, మీరు ఇండివిడ్యువల్ ఇంటర్వ్యూస్ చూసినా మంచి సినిమా తీసాం, స్వీట్ ఫిల్మ్, చాలా మంచి సినిమా తీసామన్నాం, తినాలి అయినప్పుడు మంచి అటెండ్ అయ్యారు, ఫ్యామిలీతో పిల్లలు అందరూ ఎంజాయ్ చేస్తారన్నాం, ఇంత ధైర్యంగా ఇప్పుడు మాట్లాడింది లేదు. ఈ సినిమా మీరు ఎంత ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని వచ్చినా దానికన్నా నాట్ చెప్పే ఉంటుంది. అది మా ఎవరి గొప్పతనం నేను అనట్లేదు, ఒక టీమ్గా ఈ సినిమా కుదిరింది. సో కమ్ టు ద థియేటర్స్, మాక్సిమం థియేటర్స్లో థియేటర్ బయటే మేము విసిల్స్ కూడా ఇస్తున్నాము, ఈవెన్ ఎక్స్ప్రెస్ విసిల్స్. సో క్లైమాక్స్ మా చెప్పి మీకు ఏమైనా మూమెంట్ వచ్చిందంటే కొట్టండి. విసిల్స్ ఎందుకు ఇస్తున్నామంటే నాకు ఇలా రాదు, ఎన్నోసార్లు థియేటర్లో ఇబ్బంది పడిపోతుంటాయి ఇంట్రా రావట్లేదని, అలాగే కొట్టాలనిపించిన వాళ్ళందరికీ ఒక ఇది ఉంది తీసుకోవాలని రాబడుతుంది. ఈ ఏవన్ ఎక్స్ప్రెస్ ఒక ఎక్స్ప్రెస్లో దూసుకెళ్ళాలని మనస్ఫూర్తితో కోరుకుంటున్నాం. అండ్ ఈ సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఆడుతున్న క్రికెట్, కబడ్డీతో పాటు ఇప్పుడు హాకీ కూడా ఆడతారని నేను అనుకుంటున్నాను. హాకీ గేమ్లో స్టార్ట్ చేస్తాను ఫీల్ అవుతున్నాను. అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్, మంచి సక్సెస్ అని మనస్ఫూర్తితో కోరుకున్నాను. థ్యాంక్ యూ.